ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటి సిలువ ధ్యానాంశంగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. మొదటిగా మనం చెప్పుకోవాల్సింది మనం ప్రేమించటం. ఎందుకనగా సిలువలో యేసుక్రీస్తు ప్రభు అని అన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ వారిని యేసు ప్రభు గారు తన తండ్రికి మొరపెట్టుచున్నారు. ఏమని? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిరుగురు కనుక వీరిని క్షమించుడి. ప్రభు వారు మనకి ఎలా ప్రేమించాలనే దాని విషయంలో మనకి స్పష్టంగా చెప్తున్నారు. మనం ఫ్రెండ్స్ని ప్రేమిస్తాం, బంధువులను ప్రేమిస్తాం, తల్లిదండ్రులను ప్రేమిస్తాం, కానీ శత్రువుని మనం ప్రేమించలేం. ఎవరైనా మనం బాధ పెట్టినప్పటికీ, ఎవరైనా మనం తిట్టినా, ఎవరైనా మనం ద్వేషించుకున్నా, వారి మీద మనకు విపరీతమైన కోపం, ద్వేషం, కుదిరితే చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది. కానీ ప్రభువారు ఎన్నో స్వస్థతలు చేశారు, ఎంతోమందిని స్వస్థపరిచారు. వాళ్ళందరూ తెలుసు యేసుక్రీస్తు ప్రభువులా స్వస్థత చేశారని. కానీ ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువులను సిలువ వేయడానికి ఏకలు వేసిన వారి మధ్యలో వారందరూ యేసుక్రీస్తు వారు కనబడుచున్నారు. కానీ అలాంటి సమయంలో మనమైతే అంత బాధలో ఏం చేద్దాం, మనకు అవకాశం వస్తే వాళ్ళని చంపేయాలంత కోపంతో, లేకపోతే ఏదన్నా తిట్టడం, లేదంటే గొప్పగా అరవడం చేస్తూ ఉంటాం. కానీ ప్రభువారు తన తండ్రికి మొరపెట్టుచున్నారు. ఏమని? తండ్రి వీరేం చేస్తున్నారో వీరిరుగురు కనుక వీరిని క్షమించమని. కానీ అలా మనం ప్రేమించగలుగుతున్నామా ఈ రోజున? వారిని మనం క్షమించగలుగుతున్నామా? మనమైతే అలా చేయలేం, కానీ మనము అలా చేయడానికి సాతాను సంబంధులుగా కాకుండా మనం ఒకరినొకరు ప్రేమించి సహోదరులుగా మనం ఉండడానికి ప్రభువారు మనకి ఒక మాదిరిగా మనకు కనపడుచున్నారు. అలాగే సిలువ. సిలువ అనేది రెండు చెక్కలు కాదు, కానీ సిలువ ఎంత ఒక చెడ్డది అంటే ఎలాగంటే మనం బైబిల్లో చూసుకుందాం. ద్వితీయదేశకాండము 21:23, వేలాడదీయబడిన వాడు దేవునికి శ్రాపగ్రస్తుడు. ఏమనండి? వేలాడదీయబడిన వాడు దేవునికి శ్రాపగ్రస్తుడు. కానీ ఈరోజు మనం సిలువని బంగారుపుగా మనం మెళ్ళ వేసుకుంటున్నాం, నెత్తి మీద రాసుకుంటున్నాం, సిలువని మనం ఎంతో హత్తుకుంటున్నాం. సిలువ మనకి జీవితంలో ఒక వజ్రం లాంటిది. సిలువ ఒక మనిషికి ముందుకు వచ్చినప్పుడు కంపల్సరీ సిలువని ప్రేమించాలి లేదా ద్వేషించాలి, సిలువని హత్తుకోవాలి లేదా తోసివేయాలి. కానీ సిలువ నాకు సంబంధం లేదులే అని మన ప్రక్కకు పోవడానికే కుదరదు. ఏలైనగా సిలువ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అలాంటి యేసు ప్రభు వారు సిలువద మరణించినప్పుడు ఆ సిలువకున్న ఒక అర్థం, ఒక త్యాగం మనకు కనబడుతుంది. అందుకని సిలువ మన జీవితంలో ఒక ముఖ్యాంశంగా, ఒక మనకిష్టమైనదిగా ఈరోజు మనం చెప్పుకొని వచ్చున్నాం. అలాగే మనం చూసుకుంటూ యేసు ప్రభు వారు కావాలని వారు చంపబడ్డారా, లేక లేఖనముగా వారు లేఖనం ప్రకారం వాళ్ళు చనిపోయారా అనేది దాని గురించి మనం యెషయా 53:12 చూసుకున్నట్టయితే, 53:12, అక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడైను అనేకులు పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసాను. ఏమనండి? తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసాను. అదే ఈ రోజున సిలువలో. ఇది ఎప్పుడు చెప్పారండి? 700 సంవత్సరాల క్రితం యెషయాలో మనం చెప్పని వాక్యం. 7 యేసు ప్రభు వారు వచ్చి లేఖనం ప్రభాకరం పుట్టి కన్యైన మరి అయిన గర్భవతిని పుట్టి తిరిగి ఆయన సిలువలో చనిపోవడం, అది ఆయన లేఖన ప్రకారం జరిగింది. 700 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రకారం ఈ రీతిగా ఆయన మన కోసం ఆయన చనిపోవడం. కానీ ప్రభువారు మన కోసం ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన భాగం. ఎందుకనగా యేసు ప్రభువారు సిలువలో మొదలైనప్పుడు గెస్సెమనే తోటలో ప్రార్థనతో స్టార్ట్ చేశారు. ఏ విషయంలోనైనా మనం ప్రార్థన చాలామంది చాలా చులకనగా చేస్తూ ఉంటారు. ప్రార్థన చేద్దాంలే, ప్రార్థన చూద్దాంలే అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన మొట్టమొదటి పాఠం, ఏ పని చేసినా ప్రార్థనతో మొదలు పెట్టాలంటాను మనం. ఏమనండి? ప్రార్థన చేసి గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థనతో మొదలుపెట్టారు. తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. మన పరిచర్య మనం రోజు స్టార్ట్ చేసినప్పుడు కానీ, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ప్రార్థనతో మన జీవితాన్ని, మన రోజుని, మన గంటల్ని, ప్రతిదీ మనం ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. అలాగే ఇందులో మరొక భాగం ఏంటంటే అండి, యేసుక్రీస్తు ప్రభువారు
అంత బాధలో అంత నొప్పిలో ఉన్నా మనం ఏమైతే మానవులుగా సహజంగా మనం ఏమంటాం, అమ్మా అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన దేవుడు కాబట్టి అంత బాధ అంత వేదనలో కూడా ఆయన తన తండ్రిని తలుచుకుంటూ ఉన్నాడు. తండ్రి, మనకు మన జీవితంలో మొదటిది అమ్మ అంటాం, లేదంటే నా అమ్మ పడిపోయినని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభువారు తన తండ్రికి విజ్ఞాపన చేయించినంత అంత బాధలో అంత శ్రమలో కూడా తన తండ్రితో మాట్లాడుచు ఉన్నారు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని అడుగుతున్నారు. మనం ఎంతోమంది నిస్సృహలో ఉంటాం, ఎంతోమంది బాధల్లో ఉంటాం, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉంటాం, ఎంతోమంది ఆటంకాల్లో ఉంటాం. కానీ వారికి వారు క్షమించుకోలేని మనస్తత్వం మనకు ఉంది. సాతాను మనకి ఇహలోకములను గుడ్డితనం కలుగ చేస్తుంది. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, సూసైడ్ చేసుకోవడం, ఉరివేసుకోవడం, ఎందుకంటే వారు వారిని క్షమించుకోలేకపోవడం. అలాగని మనం యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి ప్రభువారికి తెలుసు, మనం ఇహలోకమైన దేవత మన కళ్ళకి గుడ్డితనాన్ని కలగ చేసిందంటే ఏమనని, గుడ్డితనాన్ని. దానివల్ల మనం సత్యాన్ని గ్రహించుకోలేకపోవచ్చున్నాం. అందుకని ప్రభువారు తండ్రికి మొరపెడుతున్నారు, ప్రభువా వీళ్ళు గుడ్డివారే ఉన్నారు, వీళ్ళకి ఏమి తెలియని వారిగా ఉన్నారు, కాబట్టి వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మన తండ్రి మన సహజంగా మానవులు మనం ఎప్పుడైనా కానీ ఒకరితో ఒకరు ఎప్పుడు కలిసి ఉంటాం, ఎందుకంటే మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పుడు కలిసే ఉండి వారు నిరంతరం సంభాషణలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒంటరిగా మీకు ఏదో పక్కకు పోయేలాగా మనం ఉండవు. ఆ సాతాన సంబంధులు ఎప్పుడైనా ఎవరితో ఒకరు పలవకుండా మూడీగా ఉంటారు. కానీ దైవ సంబంధులు తన సహోదరులతో ఎప్పుడు కలిసి మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ ఉండవు. అప్పుడు అందుకని ప్రభువారు తండ్రికి తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనగా యేసుక్రీస్తు వారు ప్రభువారు సిలువకు అప్పగించే ముందు వాళ్ళని బందీలు వచ్చి పట్టుకున్నప్పుడు తన శిష్యులు ఒకరు అంటారు, మనం తండ్రికి మొరపెడదాం, తండ్రి దేవదత్తుల సమూహాన్ని పంపించి వీళ్ళందరినీ నాశనం చేసేస్తాడు, వందరిని చంపేస్తాడు అని చెప్పినప్పుడు, నిజంగా బైబిల్లో ఒక దేవదూత ఒక సెకండ్కి 185,000 చంపగలదంటే ఎంతమందినండి, 185,000 మంది. అలాంటి ఒక దూత ఒక సెకండ్లో 185,000 చంపేసినప్పుడు దేవదూతల సమూహము ప్రపంచాన్ని ఒక క్షణంలో నాశనం చేయగలదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం మన పాపాలను మనం తెలుసుకొని దేవుని వైపు తిరుక్కుని దేవునిలో మనం ఉండాలని దేవుడు ఉద్దేశం కాబట్టి తన తండ్రికి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నారు అలాగని చెప్పి యేసుప్రభు గారు ప్రార్థన నెరవేరిందా. ఈ రీతిగా మనం ధ్యానించుకున్నట్లయితే పేతురు యేసుప్రభు వారి గురించి నేను ఎక్కడికి పోను, నేనే చచ్చిపోతాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళని చెప్పినప్పుడు పేతురు యేసుగారు నాకు తెలియదండి, ముమ్మారు అబద్ధమాడి ఆయన గురించి పారిపోయాడు. కానీ అలాంటి పేతురు దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాగే యేసులో ఉన్న శిష్యులు కూడా ప్రతి ఒక్కరు హతసాక్షులు అయిపోయారు. కాబట్టి ఈ రోజున మనం కూడా ఆ విషయాలను సత్యాలను తెలుసుకుని యేసు శిష్యుల వలె తన తండ్రికి చేసిన ప్రార్థన మనలో కూడా నిలుచుకుని యేసుక్రీస్తు కోసం మనం జీవితాంతం ఆయన సేవలో అతనికి ఆయన శిష్యులకు హతసాక్షులుగా మనం ప్రేమించబడాలని తండ్రి యొక్క ప్రార్థన విన్నట్లుగానే యేసుక్రీస్తు వారు శిలువలు ఇచ్చిన ప్రార్థన విన్నట్లుగానే మనం కూడా ఈరోజు శిలువ ధ్యానాంశాన్ని ఈరోజు ఏదో విని విడిచిపెట్టేవారికి కాకుండా ప్రతిరోజు మన శిలువ ధ్యానాంశాన్ని తెలుసుకోవాలని ఆశపడుచున్నాం. అలాగే ఒక భక్తులు చెప్పిన మాట ఏంటంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 7 మాటలు అంటండి, యేసుక్రీస్తు హృదయంలో తొంగు చూడడానికి 7 కిటికీలు అంటండి. ఎలాగండి 7 కిటికీలు అంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు ఎంతో అమూల్యమైనవి. అలాగనే ప్రతిరోజు కూడా మనం యేసుక్రీస్తు ప్రభువుతో మనం సహజం మనం దగ్గరగా కలిగి ఉండి ఆయనతో జీవించలేగన ఆయనతో 300 ఎదగలేగన మనం ఈ వాక్యాన్ని తెలుసుకుని హృదయంలో ఉండాలని దేవుడిచ్చిన ప్రార్థన గాక.